అందరికి నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతలో చాలా క్రేజ్. అందులోనూ ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు 8 లక్షల్లో అప్లై చేస్తుంటారు, కానీ కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. లక్షల మంది అప్లై చేస్తే కొందరిని మాత్రమే విజయం వరిస్తుంది. ఎందుకంటే కలల కొలువు కోసం వారు అహర్నిశలు శ్రమిస్తారు. స్నేహితులు సరదాలు ఏం ఉండవు, వారి ధ్యాస అంతా తమ ధ్యేయం మీదనే ఉంటుంది. ఈ క్రమంలో కొలువు సాధించడం కోసం కొందరు అందరికీ భిన్నంగా ప్రయత్నిస్తారు. ఈ కోవకు చెందిన వారే హర్యానా గురుగ్రామ్కు చెందిన ఐఏఎస్ అధికారి నిధి శివాజ్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలుకనే ప్రతి ఒక్కరికి ఆమె కథ ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం. గురుగ్రామ్కు చెందిన నిధి శివాజ్ చదువులో ఎప్పుడు ముందుండేవారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో 90% మార్కులు సాధించారు. హర్యానా సోవిపాట్లోని దీనబంధు చోటూరామ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే నిధికి హైదరాబాద్ టెక్ మహేంద్రలో డిజైన్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కొన్ని నెలల పాటు జాబ్ చేసినప్పటికీ ఆమెకి సంతృప్తి లేకపోయింది. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2017లో జాబ్కు రాజీనామా చేసి యూపీఎస్సీకి చదవడం ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయాలని భావించారు నిధి. ఆప్షనల్ సబ్జెక్టుగా చరిత్రను ఎంచుకున్నారు. తాను 9వ తరగతిలో చదివిన సిలబస్ యూపీఎస్సీ ప్రిపరేషన్కు ఎంతో మేలు చేస్తుందని భావించి చరిత్రను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు నిధి. మొదటి 2 ప్రయత్నాలలో విజయం సాధించలేకపోయారు నిధి. ఓటమి ఆమెలో మరింత కసిని పెంచింది. ఈసారి తప్పకుండా ఉద్యోగం సాధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దానికోసం నిధి పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. 3వసారి తన ప్రిపరేషన్ పంతాను పూర్తిగా మార్చేశారు. నిధి తనను తాను 6 నెలల పాటు గదిలో బంధించేసుకున్నారు. వేరే దేని మీదకు తన ధ్యాస మళ్లకుండా రూమ్కే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులు ఆమె కావలసిన ఆహారం ఇతర వస్తువులు అందించేవారు. అలా 6 నెలల పాటు రూమ్కే అంకితమయ్యి శ్రద్ధగా చదివిన నిధిని చూసి ఓటమి పారిపోయింది. ఈసారి ఏకంగా ఆల్ ఇండియా లెవెల్లో 87వ ర్యాంకు సాధించారు నిధి. ప్రస్తుతం ఆమె గుజరాత్లో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కోరుకున్న ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ఇది మొత్తం మీద నిధి శివాజ్ సక్సెస్ స్టోరీ. ఇలాంటి మరిన్ని విషయాల కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.